కానీ ఇక్కడ దర్శనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక లైను బస్సులది లేదు, ఒక లైను దర్శనంకి లేదు చక్కగా. ప్రతి దాంట్లో చెప్పులు పెడితే 10 రూపాయలు దోసుకుంటారు, సెల్ ఫోన్కి 10 రూపాయలు దోసుకుంటారు, ప్రతి దానికి దోసుకుంటారు. ఎట్లా ఎలా చేయాలి ఇట్లా దోసుకుంటే? ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అదే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నా కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇదే. ఎలా చేయాలి దీని గురించి? అంటే బస్సులు ఒక్కొక్కరు ఇంతకైనా వస్తున్నారు, వాళ్ళకి మంచి సౌలత్ ఉండాలి. ఏమీ లేకపోతే ఎలా? మాకు అదే కావాలి సార్, మంచిగా ఉండాలి. బస్సులు ఎక్కువ పెట్టాలి, లేదంటే బస్సులకు ఒక లైన్ పెట్టి క్యూ లైన్లో పాటించి పంపాలి, అది బాగుంటుంది. లైన్ లేక పాపం ఆడవాళ్ళు ఇబ్బంది, మగవాళ్ళు ఇబ్బంది, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడకుండా మంచిగా చూడాలని ఒక మా కోరిక. లోపల బాగానే ఉంది కానీ పంపించేసు, నూకేసు, నడవండి నడవండి నడవండి. ఎలా చేయాలి దాన్ని? ప్రసాదాల దగ్గర కొద్దిగా ఇప్పుడు మంచిగానే ఉన్నది, అంతకుముందు లైన్ బాగా కొట్టాడుకుంటుండే, ఇప్పుడు లేదు. వేరే చాలంటే ఒక ఇక్కడ ఏమో ప్రసాదం ఇస్తాడు, బాగున్నది. ఇప్పుడు 10 రూపాయలు ఒకటి సార్, ఇది 10 రూపాయలు ఎందుకు అవసరం? ఎందుకు మొబైల్ తీసుకోతే ఏమైతుంది లోపలికి? ఫోటోలు దించొద్దని చెప్పాలి, మొబైల్ ఫోటోలు దించొద్దు, జోబులో పెట్టుకోవాలని చెప్పాలి, స్ట్రిక్ట్ రూల్ పెట్టాలి. మొబైల్ లేకపోతే గుంజుకొని మళ్ళీ బయటకు పోయినా గీయాలి, అట్లా చేయాలి. ఇక్కడ 10 రూపాయలకు ఒక మొబైల్ ఫోను, 10 రూపాయలకు చెప్పుల కంటే ఏంది దోసుకోవడం కదా? అసలు ఇంతకుముందు మీ ఇంత పాత గురినప్పుడు అయితే మంచిగా ఎవరు ఏం పెట్టుకోయినా కూడా అడగటోడు లేడు, ఏడ చెప్పులు ఇప్పినా అడగటోడు లేరు. ఇప్పుడు ఏడ పట్టుకుంటాడు దోసుకుంటారు, అది 10 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఇలా దోసుకోవద్దని ఒక కోరిక. ఫ్రీ పెట్టాలి, ఫ్రీ పెడతారు, ఇంత పైసలు వస్తుంది ఏం చేస్తారు గవర్నమెంట్? ఇన్ని పైసలు వచ్చినప్పుడు గవర్నమెంట్ మంచిగా చేయాలి, ఇంకా మంచి మంచిగా ఉండాలి, ఫ్రీగా ఇన్ని చేయాలి, ప్రసాదాలు వంచాలి, అన్నీ చేయాలి, అది అయితే బాగుంటుంది. ప్రతి నెల వస్తాను నేను, నెల నెలకు వస్తాను, కానీ ఈసారి రష్ ఉంది కానీ ఇది దోసుకోవడం అయితే అట్లనే ఉంది. ఈ అదిగిరిగుట్ట చాలా డెవలప్ చేశారండి, దర్శనం బాగా జరిగింది, మిర్రలు కూడా నించండి, ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉన్నాయి. మేము 2 గంటలకు వచ్చామండి, గంట సేపు పట్టిందండి. అంటే అంటే ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి ఓకే అండి, మంచినే అయ్యిందండి. ఏర్పాట్లు అన్నీ చాలా మంచిగా ఉన్నాయండి, భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉన్నదండి. అంటే ఇంకా హాలిడే సెలవులు కదండి, సెలవు దినాలు కాబట్టి కొంచెం పబ్లిక్ ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయండి. వాటర్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఏం చేంజెస్ వస్తే పాత? దర్శనం బాగుంది, ఫస్ట్ టైం అనమాట చూడడము, టెంపుల్ రెనోవేట్ చేశాక చాలా బాగుందండి. అండ్ ఏదో చాలా ఎక్కడో వేరే ప్లేస్కి వచ్చిన ఫీల్ వచ్చింది, బాగుంది. 45 మినిట్స్ సార్, 30 to 45 మినిట్స్ పట్టింది, అంత ఇబ్బంది ఏం లేదు. బయట ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది కానీ టెంపుల్లో ఈజీగా వెళ్ళిపోతున్నాం.